నర్సారావు పేటలోని గడియార స్తంభం సెంటర్లో మేలచెరువు ట్రస్ట్ సహకారంతో లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4000కు పైగా మట్టి వినాయకుని విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్లతోటి ఐఏఎస్ పాల్గొన్నారు. లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి కలెక్టర్ సమస్త ప్రతినిధుల్ని అభినందించారు. పర్యావరణ పరిరక్షించేందుకు ప్రజలందరూ విగ్రహాలను వాడాలని కలెక్టర్ శివశంకర్ సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని తన తరపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మన పల్నాడు జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా కేంద్రమైన నర్సరావుపేటలో లిటిల్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ వాళ్ళ సెక్రటరీ మహమ్మదాలి అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ గుప్తా సభ్యులు చాలామంది ఉన్నారు. సో వారందరి సమక్షంలో కూడా ఇక్కడ ఒక 4000 మట్టి గణపతి విగ్రహాలు, అంటే మనకి ఏదైతే పొల్యూషన్ లేకుండా ఇలా మట్టిలోనే మనం కలిసిపోయే విధంగా పర్యావరణపరమైన వినాయకుల విగ్రహాలు మట్టి విగ్రహాలు ఈరోజు 4000 విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించడానికి ప్రత్యేక ప్రకటనలు తెలుపుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు అంటే భవిష్యత్తులో ఇలా ఇదంటే ఇటువంటి కార్యక్రమం ఏం చేసినా సరే తప్పకుండా మనం ఆహ్వానించండి, నేను ఎటెండ్ అవుతాను. అలాగే మన వీటితో పాటు ఇంకా మీరు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నా సరే అవన్నీ కూడా ఒకసారి చెప్తే దాన్ని ఇంకా మనం ఇంకా జాగ్రత్తగా అంటే ప్రజలందరికీ రీచ్ అయ్యే విధంగా నా వైపు నేను ఏం సపోర్ట్ చేయగలను కూడా నేను చెప్తాను. సో మీ విషయాలు కూడా మాకు జిల్లా యంత్రాంగానికి నాకు ప్రత్యేకంగా అన్ని విషయాల్లో కూడా సపోర్టు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా అంటే చిన్న వయసులో చిన్న అయినా సరే ఒక మంచి ఆలోచనతో ఒక ఆ పేరు కూడా లిటిల్ హ్యాండ్స్ ఆ పేరే చాలా చక్కగా నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఆ లిటిల్ హ్యాండ్స్ సభ్యులకి ఈ ఆలోచన అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.